हेलो सर, हेलो 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 मैडम सर, मैं एक्सिस बैंक నుండి కాల్ చేస్తున్నాను సార్. మేడం చెప్పండి. మేడం సార్, మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఆఫర్ ఉంది సార్. ఏ క్రెడిట్ కార్డ్? నాకు విన్నపడతలే. ఏంటి మేడం? మేడం యాక్సిస్ బ్యాంక్ సార్. యాక్సిస్ బ్యాంక్. ఓకే. అంటే మీకు క్రెడిట్ కార్డ్ అనేది ఆఫర్ ఉంది అన్నమాట. ఏ క్రెడిట్ కార్డ్ అనేది ఆఫర్ వచ్చింది. అది మీ జస్ట్ మీ యాక్సిస్ మొబైల్ యాప్ లో లాగిన్ అయ్యి అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా అంటారా మేడం? మీకు యాక్సిస్ మొబైల్ యాప్ ఉందా సార్? ఉంది మేడం. యాక్సిస్ మొబైల్ యాప్ ఉందా మీకు? ఆ ఉంది మేడం. నాకు అప్పులు ఉన్నాయి మేడం కొన్ని. అవునా? చెప్పండి మేడం. అంటే సార్, అది జస్ట్ మీరు యాక్సిస్ మొబైల్ యాప్ లో లాగిన్ అయితే సరిపోతుంది అన్నమాట. ఓకే మేడం. అంటే ఏం చేయాలి మేడం? అంటే అందులో మీరు ఒకసారి లాగిన్ అవుతారు. మీకు ప్రాసెస్ చెప్తాను మీకు. ఇప్పుడు నాకు నెట్ లేదు మేడం. అంటే నేను రీఛార్జ్ చేయించుకోలేదు మేడం. రీఛార్జ్ చేయించుకున్నప్పుడు నెట్ వస్తుంది. మీరు చెప్పండి మేడం, నేను గుర్తు పెట్టుకుంటాను మేడం. మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తే చెప్పండి మేడం. మీకు దండం పెడతాను మేడం. చెప్పండి మేడం, మీకు దండం పెడితే చెప్తాను మేడం. అంటే సార్, అందులో మా ఎంప్లాయ్ కోడ్ అది ఎంటర్ చేసేది అనమాట. ఎంప్లాయ్ కోడ్ అంటే బ్రాంచ్ కోడ్. చెప్పండి మేడం, రాసుకుంటా చెప్పండి మేడం. ఒకవేళ మీరు రీఛార్జ్ చేసిన తర్వాత ఒకసారి కాల్ బ్యాక్ చేయండి సార్. ఉంది మేడం, అట్లా చేస్తారు. మళ్ళీ నాకు ఫోన్ చేయడం కూడా డబ్బులు లేవు మేడం. మీరు చెప్పి ఎప్పుడైనా రాసుకుని దండాన్ని వేసుకుంటా మేడం. చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. నాకైతే క్రియేట్ అయ్యేది ఒక కార్డ్ అన్నారు కదా మేడం, ఆ కార్డ్ మాత్రం నాకు కావాలి మేడం. చెప్పండి మేడం, ఎట్లా చేయాలో ప్లీజ్ మేడం. ఓకే సార్, లాగిన్ అవ్వాలి. ఓకే మేడం. అంటే లాగిన్ అయిన తర్వాత మీకు వెల్కమ్ పేజ్ వస్తాయి కదా, పైన త్రీ లైన్స్ ఉంటాయి కదా, అది క్లిక్ చేయాలన్నమాట. వెల్కమ్ కే ఇస్తారా మేడం వాళ్ళు? ఏదో అంటలేదు మేడం, నాకు ఇన్వర్టెడ్ వెల్కమ్ పార్టీ ఇస్తారా? వెల్కమ్ పేజ్ ఉంటుంది కదా, వెల్కమ్ పేజ్ మనం లాగిన్ అయిన తర్వాతకి. మేడం మీ వాయిస్ నాకు క్లియర్ బల్కమ్ పేట్ ఏంటి మేడం, నాకు ఇన్వర్టెడ్ బల్కమ్ పేట్ ఏంటిది మేడం, అక్కడ రమ్మంటారా? లేదు సార్, అంటే మీరు లాగిన్ అవుతారు కదా యాక్సిస్ మొబైల్ యాప్ లా. ఓకే, లాగిన్ అయినాక మీకు ఫస్ట్ స్టార్టింగ్ వెల్కమ్ పేజ్ వస్తాయి కదా, వెల్కమ్ పేజ్ మీ అకౌంట్ బ్యాలెన్స్. మీ వాయిస్ వినబడుతుంది, చెప్పండి మేడం. మీరు చెప్పండి, నేను ఇంటూనే చెప్పండి. వెల్కమ్ పేజ్ సార్. వెల్కమ్ పేజ్ బల్కమ్ పేటా మేడం? మీకు ఫస్ట్ పేజ్ వస్తుంది కదా. చెప్పండి మేడం. అంటే వెల్కమ్ అనేసి వస్తుంది అనమాట ఫస్ట్ పేజ్ లా. ఓకే, అందులో మీకు లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మూడు లైన్ ఉంటాయి మేడం? అవును సార్, అంటే పైన త్రీ లైన్స్ ఉంటుంది. మా ఇంటి అడ్రస్ అవన్నీ రాయమంటారా? ఏంటి సార్? మా ఇంటి అడ్రస్ అవన్నీ రాయమంటారా మేడం? ఏం అవసరం లేదు సార్, మీరు అది క్లిక్ చేశాక అందులో మీకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. హోమ్, యూపీఐ అనుకుంటే అన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మీకు సిక్స్త్ ఆప్షన్ వచ్చేసి అప్లై నౌ అని ఉంటుంది. ఓకే మేడం. ఓకే, లేదు అవసరం లేదు సార్, సంతకం ఏం అవసరం లేదు. కానీ అప్లై నౌన్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది క్రెడిట్ కార్డ్ అని చూపిస్తారు అన్నమాట. ఓకే మేడం. అందులో మీకు ఒకవేళ ఆఫర్స్ అని ఉంటే మాత్రం గెట్ స్టార్టెడ్ అనేది వస్తుంది. పక్కన అది అంటే కాంటాక్ట్ సింబల్ లాగా ఉంటుంది కదా సార్, అందులో మా ఎంప్లాయ్ కోడ్. ఆఫర్లు అంటే ఎట్లా ఉన్నా, ఇట్లా ఏమన్నా మాకు ఏమైనా వస్తాయా మేడం? ఇట్లా ఏమన్నా చిన్న ఫ్రిడ్జ్ లాంటివి, లేకపోతే ఏమన్నా ఇట్లా బాక్సులు, ఇట్లా కర్రీ బాక్సులు కానీ ఏమన్నా వస్తాయా మేడం ఆఫర్లు అంటున్నారు? అట్లా ఉండే సార్, అంటే మీకు కార్డ్ అనేది వస్తుంది అనమాట. కార్డ్ వస్తుంది మీకు, కార్డ్ ఆల్రెడీ అప్రూవల్ అయి ఉందన్నమాట. కార్డ్ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఆహా, ఓకే మేడం. ఇప్పుడు అక్కడ రాయమంటారా? అక్కడ అంతా రాయమంటారా, నింపమంటారా? మా పేరు అందులో ఏం ఉండదు సార్, ఆల్రెడీ అన్ని ఫిల్అప్ అయి ఉంటుంది అనమాట. మీరు ప్రాసెస్ చేసేటప్పుడు ఒకసారి కాల్ చేయండి సార్ ఈ నెంబర్ కి. మేడం మీరు చెప్పండి మేడం, మీకు దండం పెడతాను మేడం. మీరు చెప్పండి మేడం ప్లీజ్ మేడం, ఎందుకంటే మళ్ళీ నేను మీకు ఫోన్ చేద్దాం అన్నా కూడా పైసలు ఉన్నాయి మేడం. మీరు చెప్పిన అన్ని గుర్తుపెట్టుకుని నేను రైల్వే స్టేషన్ కూడా ఫ్రీగా వస్తుంది మేడం, ఇంటర్నెట్ అడవి తీసుకొచ్చుకుంటాను మేడం. మేడం మీరు చెప్పండి మేడం, నేను మీద ఏదో ఆప్షన్ ఉన్నా కదా మేడం, మూడు లైన్లు వస్తుందన్నా, ఐదులోనికి అవి రాయమన్నారు, అవన్నీ చేసి ఇస్తారు. దాని తర్వాత ఏం చేయాలి మేడం? నాకు కార్డ్ ఎప్పుడు వస్తుంది మేడం? నాకు క్రెడిట్ కార్డ్ కావాలి మేడం ప్లీజ్ మేడం. నాకు అప్పులు ఉన్నాయి మేడం, అప్పులు తట్టుకోలేకపోతారా మేడం?
మేడం చెప్పాను మేడం, దాని తర్వాత ఎప్పుడు వస్తుంది మేడం క్రెడిట్ కార్డ్, ఎప్పుడు వస్తుంది చెప్పండి మేడం. వన్ చేసిన తర్వాత 7 వర్కింగ్ డేస్ వస్తాయి సార్ కార్డ్ రీడ్. ఎందుకు మేడం 7 వర్కింగ్ డేస్? నేను ఇవ్వాలి ఇప్పుడు తీసుకొస్తా మేడం, నాకు ఏమైనా రేపు వస్తుందా మేడం అన్న? అదే సార్, అంటే మీకు అది అప్రూవల్ అవ్వాలి కదా, అప్రూవల్ అయిన తర్వాత మేడం ఇంత ముందు మీరు న్యాయం చెప్పండి మేడం. మేడం ఇంత ముందు నాకు ఏదో ఏదో అయిపోయింది అన్నారు కదా మేడం, ఏదో అప్రూవల్ ఏదో అయిపోయింది అన్నారు మేడం. ఇప్పుడు మళ్ళీ 7 డేస్ అంటారు, ఈ 7 డేస్ ని ఎక్కడ చచ్చిపోవాలి మేడం? మేడం అయితే పైసలు ఎంత మేడం నాకు, అంటే ఎంత ఇస్తారు మేడం ఆ కార్డు చూపిస్తే ఎంత ఇస్తారు మేడం నాకు? అంటే సార్ కార్డ్ లిమిట్ మీకు ఒక మినిమం అంటే కరెక్ట్ గా చెప్పలేను సార్, కాకపోతే 3 లాక్స్ వరకు ఉంటుంది అన్నమాట లిమిట్ అనేది. మేడం 3 లాక్స్ ఎందుకు మేడం, అంత తక్కువ ఎందుకు మేడం? 5 లాక్స్ చేయండి మేడం. మీరు పెద్ద మనిషి చేసుకుని ఒక 5 లక్షలు నాకు లోన్ ఇప్పేయండి మేడం, మీకు దండం పెడతాను మేడం. ప్లీజ్ మేడం, తాగి తాగి ఉన్న అసలు అన్ని వేయడం మేడం, అసలు తాగలేదు, తాగడానికి అసలు పైసలే లేవు మేడం. మీరు 5 లక్షలు ఇస్తే రోజు కూడా దాక్కుంటుంటా మేడం బాటిల్, ప్లీజ్ మేడం. మేడం అయితే మేడం వింటున్నారా మేడం, ఇప్పుడు మీరు 3 లక్షలు ఉన్నారు కదా, ఒక 5 లక్షలకి ఇప్పాడు మేడం, మీకు దండం పెడతాను మేడం. మేడం ఒక 5 లక్షలు ఇప్పాడు మేడం, ప్లీజ్ మేడం. నార్మల్ గా ఉండడమే 3 లాక్స్ సార్ అది. ఎందుకు మేడం అట్లా చేస్తున్నారు, నార్మల్ గా ఎందుకు ఉంటుంది మేడం? అందరికి 10-15 లక్షలు ఇస్తారంట, నాకు కొనికి ఎందుకు మేడం? నేను కూడా రైతునే మేడం. పర్సనల్ లోన్ కాదు సార్. ఏంటిది మేడం ఇది? పర్సనల్ లోన్ కాదు ఇది, క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ కి లిమిట్ అంతే ఉంటది మేడం. ఏదో నాకు అంత చదువుకోలేను మేడం, మీరు ఎందుకు ఇట్లా చేస్తారు మేడం? నాకు ఒక 5 లక్షలు ఇప్పాడు మేడం, నాకు తాగడానికి డబ్బులు లేవు మేడం, రోజు కాకుండా కూర్చుంటాను మేడం, ప్లీజ్ మేడం. 5 లక్షలు ఇప్పాడు మేడం, ఎందుకు మేడం ఎట్లా చేస్తారు? ఇట్లా చేస్తారా మేడం? ఫోన్ చేసి ఇది అన్నారు కదా, అన్నారు గల్లవో గిల్లవో అన్నారు, 3 లైన్లు ఉంటాయి అన్నారు, అన్ని చేస్తాను కదా మేడం. ఇప్పుడే పోతాను మేడం, ఇంటర్నెట్ సెంటర్ అక్కడ ఉంటుంది మేడం, మా దగ్గర రైల్వే స్టేషన్ పక్కనే మేడం, అక్కడ ఫ్రీగా వస్తుంది మేడం ఇంటర్నెట్. అంటే మీకు మొబైల్ లేదా సార్? ఇప్పుడు నెట్ లేదా? రీఛార్జ్ చేయలేదు మేడం, నిన్న ఒక 100 రూపాయలు ఉంటే ఒక పావు ఉంటుంది ఆగిన మేడం. మీకు ఎందుకు మేడం నేను ఇంటర్నెట్ కి మొబైల్ తెప్పిస్తాను మేడం? నేను 5 లక్షలు ఇప్పాడు మేడం, ప్లీజ్ మేడం. డబ్బులు లేవు మేడం, గొంతు ఎండుగా పోతాను మేడం, మీకు దండం పెడతాను మేడం. 5 లక్షలు ఇప్పాడు మేడం, రోజుకో బాటి లేకుండా కూర్చుంటాను మేడం. మేడం మీకు దండం పెడతాను మేడం, నాకు 5 లక్షలు కావాలి మేడం, గవర్న చెప్పకండి మేడం. నాకు 5 లక్షలు కావాలి అంటే గవర్న చెప్పకండి మేడం, మీకు దండం పెడతాను మేడం. అసలు ఏడవడానికి అసలు గిన్ని నీళ్ళు కూడా వస్తలేవు మేడం. మేడం చెప్పండి మేడం, నాకు 5 లక్షలు కావాలి మేడం, ప్లీజ్ మేడం. మేడం నన్ను బ్యాగ్ పట్టుకొచ్చుకోమంటారా మేడం? మీరు అకౌంట్ చెప్పండి మేడం, నా బ్యాగ్ పట్టుకొచ్చుకుంటారు మేడం 5 లక్షలకి? మేడం చెప్పండి, మాట్లాడండి మేడం. ఏం మాట్లాడబోతే ఎట్లా మేడం? నాకు గొంతు ఎత్తుకపోతాను మేడం, మాకు గ్రూప్ అవుతాను మేడం. నేను మందు తప్ప నీళ్ళు లాగా మేడం. సరే సార్, మీరు ఒకసారి నెట్ వేయించుకున్నాక కాల్ చేయండి సార్. ఎందుకు మేడం నీ పక్కనే ఉండదు మేడం, రైల్వే స్టేషన్ అడిగి పోతాను మేడం నేను. వాడ ఫ్రీగా మేడం, వాడ ఫ్రీగా వస్తాను మేడం ఇంటర్నెట్. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మేడం, మా పక్కనే మేడం, అది కాచి కూడా మేడం, ప్లీజ్ మేడం.